ఏదైనా ఈ ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏదైనా ప్రారంభమైంది, ఏదైనా ఒక ట్రెండ్ ఒక బ్రాండ్ క్రియేట్ అయింది అంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీదనే క్రియేట్ అయిందని చెప్పడానికి గర్వపడే క్షణాలు ఇవి. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు ఇలాగ జీపీఎస్ ఇలా చెయ్యాలి అని చెప్పి ఒక వ్యక్తి సంకల్పించినప్పుడు నాకు అనిపించింది ఇది నిజంగా సాధ్యమా. ఎందుకంటే దీనికి ముందు ఎక్కడ ఎవ్వరు ఏ దేశంలో ఏ భాషా పరిశ్రమలో ఎవ్వరు కలగననిది ఎవ్వరు ఊహించలేనిది. ఇటువంటి ఈ విచిత్రమైన ఈ విడ్డూరమైన ప్రక్రియ సాధ్యమేనా అన్న డౌట్ వచ్చినప్పుడు ఆ ఒక వ్యక్తి సంకల్పం ఇందులో ఉంది. ఆ అతని పేరు ఆఖరిని చెప్తా. కానీ ఇందులోనేంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానుల్లో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు గనక చిరంజీవి గారి గురించి ఏదైనా తలుచుకున్నారా ఏదైనా అనుకున్నారా వెంటనే వాళ్ళ చేతిలో ఆ ఆలోచన ఆ ప్రక్రియ ఆకాశం నుంచి కిందన ఊడి పడుతుంది పడింది. దానికి నిదర్శనమే ఈ లక్ష్మణ్. కమ్ ఫార్వర్డ్ లక్ష్మణ్. ఎందుకంటే నేను అక్కడ ఆ క్షణంలో ఈ కార్యక్రమాన్ని అంతా డిజైన్ చేసి ప్లాన్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ అండర్ ఏ హెడ్ హూ ఇస్ హెడింగ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్. వెంటనే ఈ లక్ష్మణ్ చాలా మ్యాజికల్గా అంటే ఎవరు ఊహించని రీతిలో మోస్ట్ ఇన్క్రెడిబుల్ వేలో తను వెంటనే 2 నిమిషాల్లో ఆ జీపీఎస్ రూట్ని ఆనుకుని అంటే దాదాపు 600-700 కిలోమీటర్స్ అంటే బయట ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ జరిగినప్పుడు దాన్ని కరెక్ట్గా ఆ డిస్టెన్స్ని కౌంట్ చేస్తూ ఆ జంక్షన్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్యూమినేటింగ్ ఫేస్ ఆ స్క్రీన్ మీద 2 నిమిషాల్లో గీశాడు. ఇలాంటి కార్యక్రమాలు చిరంజీవి గారి ప్రాణాలై ఈరోజు వరకు ఏ రోజు వరకైనా నిలబడే చిరంజీవి గారి మెగా అభిమానుల వల్లే ఇది సాధ్యము అని చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనం. ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఇటువంటి ఘట్టం లేదు, ఇంతకు ముందు లేదు, ఇంకొకసారి వచ్చినా అది చిరంజీవి గారికి అనుసరణ మాత్రమే అవుతుందని మీరందరూ అభిమానులందరూ అంటే మాబోటి జర్నలిస్టులతో కలిపి అభిమానులందరూ కలిపి గర్వపడవలసిన సందర్భం ఇది. అండ్ వీఆల్ కంగ్రాచులేట్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ దిస్ ఇన్ ప్రోగ్రామ్ ఎలాంగ్ విత్ లక్ష్మణ్. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆ డిస్టెన్స్ని అన్నిటిని ప్లాన్ చేయడం కానీ ఏ ఏ జంక్షన్స్లో ఈ 600-700 కిలోమీటర్లు బైకులు జీపులతో పెద్ద మెగా ర్యాలీ జరిగిందో ఆ ర్యాలీని అంతటిని కూడా డిజైన్ చేసి ప్లాన్ చేసిన వాళ్ళంతా ఇక్కడున్నారు. మేమంతా ఒక టీముగా దాదాపు 4-5 వారం రోజులు ఈ పని మీద రాత్రి పగలు పనిచేసాం. ఆ రిజల్టే ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ. సో దేర్ ఈజ్ నోబడీ హూ కెన్ బీట్ చిరంజీవి గారి అభిమానులు. చిరంజీవి గారిని కొట్టేవాళ్ళు రాలేరు, చిరంజీవి గారి అభిమానులు కొట్టేవాళ్ళు అంతకన్నా రాలేరని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు. ఈ క్షణంలో అభిమానులందరూ కొంతమంది కోరుతున్నారు ఈ అంటే జస్ట్ 2 నిమిషాల ఏవియే కాబట్టి మనం ఇంకోసారి చూసి ఆనందిద్దామనే కోరిక అభిమానుల్లో చాలా మందిలో ఉంది. కాబట్టి ఈవెంట్ మేనేజర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఏవిని మరొకసారి ప్లే చేయమని చెప్పి.